వెల్కమ్ టు తారా ఐఎస్ థింక్ ఐఏఎస్ థింక్ తారా మై వెంకట్ దేవర్ కొండ ఐఎమ్ యువర్ ఫ్యాకల్టీ హియర్ ఐ డీల్ ఇండియన్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ ఫ్రమ్ టుడే అండ్ వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ బ్రాండ్ న్యూ సిరీస్ కాల్డ్ డైలీ కరెంట్ అఫైర్స్ త్రూ ఎంసీక్యూస్ ఎస్ ఈ రోజు నుంచి మనం కరెంట్ అఫైర్స్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాము అది కూడా ఎంసీక్యూస్ ఫామ్ లో సో ఎవ్రీ డే మన సెషన్లో ఫైవ్ ఎంసీక్యూస్ ని సాల్వ్ చేస్తాము అండ్ ఈ టాపిక్స్ తాలూకా సోర్సెస్ వచ్చేసరికి ద హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ డౌన్ టు ఎర్త్ మ్యాగజీన్స్ సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంట్ సోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని మనం కవర్ చేయడం జరుగుతుంది సో ఎవ్రీడే మార్నింగ్ మీకు అరౌండ్ నైన్ ఏఎంకి సెషన్ అనేది మేము అప్లోడ్ చేస్తాము సో రెగ్యులర్గా ఈ సెషన్స్ని ఫాలో అవ్వండి దాంతోపాటు పీడిఎఫ్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో సెషన్ తాలూకా పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ వన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు బరాక్ రివర్ సో క్వశ్చన్ వచ్చేసరికి బరాక్ రివర్ మీద ఇచ్చారు సో త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చారు దాంట్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు సో మీరు మాత్రం ఈ పోర్షన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అప్పుడప్పుడు అక్కడ ఇన్కరెక్ట్ ఆప్షన్ అని చెప్పి కూడా అడిగే ఛాన్స్ ఉంది సో అక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిందే సో లెట్స్ లుక్ ఎట్ ద స్టేట్మెంట్స్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా సో నార్త్ ఈస్ట్ ఇండియాలోనే బరాక్ రివర్ అనేది లాంగెస్ట్ రివర్ అంటున్నారు ఓకే ఇట్ ఆర్జినేట్స్ ఫ్రమ్ ద నాలుషాయి హిల్స్ ఇన్ మిజోరాం సో మిజోరాంలో ఉన్న నాలుగుషాయి హిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బరాక్ రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది అంటున్నాడు ఓకే ఇట్ ఎంటైర్లీ సెంటర్లీ వితిన్ ద బార్డర్స్ ఆఫ్ ఇండియా సో బరాక్ రివర్ అనేది ఆరిజిన్ అయిన తర్వాత దాని యొక్క ఫ్లో మూమెంట్ అనేది కేవలం మన కంట్రీలో మాత్రమే ఉంటుంది వేరే కంట్రీలో ఉండదు అని చెప్పి అంటున్నారు సో ఆప్షన్స్ చూడండి ఓన్లీ వన్ ఓన్లీ టూ ఆల్ త్రీ ఆర్ నన్ సో ప్లీజ్ వీడియోని పాజ్ చేసి క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్ సో ఈ క్వశ్చన్ తాలూకా ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి నన్ ఎస్ పైన త్రీ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ ఆప్షన్స్ అనమాట సో దీని తాలూకా ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం చూద్దాం పదండి సో లాంగెస్ట్ రివర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా ఏమై ఉండొచ్చు ఇక్కడ వాళ్ళు ఏమన్నారు అంటే బరాక్ రివర్ని లాంగెస్ట్ రివర్ అని చెప్పి ఆప్షన్ ఇచ్చారు అది ఇన్కరెక్ట్ అనమాట సో ద లాంగెస్ట్ రివర్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా ఈస్ బ్రహ్మపుత్ర సో బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉందో ఇది లాంగెస్ట్ రివర్ అనమాట ఓకే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూస్తే ఇది మిజోరాంలో ఆరిజినేట్ అవ్వదు మరి ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది సార్ అంటే మణిపూర్ హిల్స్ సో మణిపూర్ లో ఉన్న మణిపూర్ హిల్స్ ఏవైతే ఉన్నాయో సేనాపతి డిస్ట్రిక్ట్ అనమాట సో అక్కడ మన బరాక్ రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది అండ్ వీళ్ళు ఏమంటున్నారు ఈ రివర్ అనేది కేవలం ఇండియాలో మాత్రమే ఫ్లో అవుతుంది అంటున్నారు అది కూడా రాంగ్ అనమాట ఈ బరాక్ రివర్ ఏదైతే ఉందో ఇది ఇండియాతో పాటు బంగ్లాదేశ్లో కూడా ఫ్లో అవుతుంది సో ఫస్ట్ చెప్తాను చూడండి ఇది ఇండియా అనుకోండి ఇండియాలో మనకి మణిపూర్ ఉంది సో బరాక్ రివర్ మణిపూర్లో ఆరిజిన్ అయిన తర్వాత అస్సాం మిజోరాం ఈ స్టేట్స్ ని కూడా కవర్ చేస్తుంది కవర్ చేసిన తర్వాత ఈ బరాక్ రివర్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఎంటర్స్ ఇన్ టూ బంగ్లాదేశ్ సో బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది ఈ రివర్ అనేది టూ పార్ట్స్ లాగా స్ప్లిట్ అయిపోతుంది సో ఏంట పార్ట్స్ అంటే సూర్మా అండ్ కుషియారా ఓకేనా ఈ టూ నేమ్స్ ని కూడా గుర్తుపెట్టుకోండి సో బరాక్ రివర్ అనేది ఇండియాలో ఆరిజినేట్ అవుతుంది ముఖ్యంగా మణిపూర్ నుంచి ఆ తర్వాత బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అవుతుంది ఎంటర్ అయిన తర్వాత స్ప్లిట్ అయిపోతుంది సూర్మా అండ్ కుషియారా ఆఫ్టర్ దట్ ఏం జరుగుతుంది అంటే ఈ రెండు రివర్స్ మళ్ళీ మీట్ అయిపోతాయి అనమాట అంటే కన్వర్జ్ అయిపోతాయి కన్వర్జ్ అయిపోయిన తర్వాత అక్కడ ఫామ్ అయ్యే రివర్ వచ్చేసరికి మేఘన రివర్ సో ఈ ఫ్లో కూడా గుర్తుపెట్టుకోండి సో దీని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది సో బరాక్ రివర్ అనేది బంగ్లాదేశ్ లో వెళ్ళిన తర్వాత సూర్మ అండ్ కుషారా లాగా స్ప్లిట్ అయిపోయి తర్వాత మేఘనా రివర్ లాగా కన్వర్జ్ అయిపోతుంది దట్స్ ఇట్ సో త్రీ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అక్కడ వాడు కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి నన్ ఆఫ్ ద అబౌవ్ ఇస్ ద రైట్ ఆన్సర్ లెట్స్ లుకెట్ క్వశ్చన్ నెంబర్ టూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ఆపరేషన్ సాగర్ మంతన్ సో ఆపరేషన్ సాగర్ మంతన్ గురించి క్వశ్చన్ ఇచ్చారు సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇన్ కొలాబరేషన్ విత్ ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ సెకండ్ స్టేట్మెంట్ ద ఆపరేషన్ ఎయిమ్స్ టు కౌంటర్ డ్రగ్ ట్రాఫికింగ్ త్రూ మ్యారిటైమ్ రూట్స్ అండ్ థ్రెడ్స్ టు నేషన్ సెక్యూరిటీ సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి సో ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ మనం ఐడెంటిఫై చేయాలి సో వీడియోని పాజ్ చేయండి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ఆన్సర్ ఎస్ ఆపరేషన్ సాగర్ మంథన్ దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సో ఎందుకు లాంచ్ చేశారు వాట్ ఈస్ ద ఇష్యూ దెర్ ఇస్ ఎ పర్సన్ కాల్డ్ హాజీ సలీం ఇతన్ని లార్డ్ ఆఫ్ డ్రగ్స్ అని చెప్పి కూడా పిలుస్తారు హీ ఈజ్ రిఫర్ టు యాజ్ లార్డ్ ఆఫ్ డ్రగ్స్ ఇతను చాలా పెద్ద మొత్తంలో డ్రగ్ ట్రాఫికింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారు సో మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్ బార్డర్స్ని యూజ్ చేసుకొని ఇతను చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని చెప్పి తెలిసింది సో అందుకనే ఇతనికి సంబంధించిన ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇతను కండక్ట్ చేసిన ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి ఆ డ్రగ్స్ని మనం సీజ్ చేయాలి అని చెప్పి ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు సో లాంచ్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా ఫోర్ థౌజండ్ కేజీస్ వెయిట్ ఉన్న డ్రగ్స్ ని మన వాళ్ళు సీజ్ చేయడం జరిగింది సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ కాల్డ్ ఆపరేషన్ సాగర్ మంతన్ సో ఈ నార్గటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే ఇండియన్ నేవీ యాజ్ వెల్ ఆస్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎందుకంటే కోస్టల్ బోర్డర్స్ యూజ్ చేసుకొని వాళ్ళు డ్రగ్ ట్రాఫికింగ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి నేవీ యాజ్ వెల్ ఆస్ కోస్ట్ గార్డ్ యొక్క హెల్ప్ అనేది ఈ బ్యూరో వాళ్ళకి కావాలి యాక్చువల్గా అమిత్ షా గారే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఓకే సో ఈ ఆపరేషన్ యొక్క మెయిన్ ఏంటమ్మా డ్రగ్ ట్రాఫికింగ్ని కౌంటర్ చేయాలి త్రూ మ్యారిటైమ్ రూట్స్ సో మ్యారిటైమ్ రూట్స్ని యూజ్ చేసుకుని ఎవరైతే డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారో వాటన్నిటిని మనం మరింత సీరియస్గా దృష్టిలోకి తీసుకొని అవుట్ చేసి సీజ్ చేయటమే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ గోల్ సో రెండు స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆప్షన్ సి బోత్ వన్ అండ్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా సో రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ని బేస్ చేసుకొని మనం దీన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు ద ఆర్టికల్ థర్టీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఆర్టికల్ థర్టీ అంటే ఏంటి సో ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది దీని గురించి మనకు మొత్తం తెలుసు ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం ద ఆర్టికల్ థర్టీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సో ఆర్టికల్ థర్టీ ఏం చెప్తుంది అంటే మన ఇండియాలో ఉన్న మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఫండమెంటల్ రైట్ని ప్రొవైడ్ చేసింది ఏంటా రైట్ అంటే దే క్యాన్ ఎస్టాబ్లిష్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్టర్ దేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఆఫ్ దేర్ చాయిస్ ఓకే నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి ద పవర్ టు డిసైడ్ వెదర్ యాన్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఎ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ ఆర్ నాట్ లైస్ విత్ ద నేషనల్ కమిషన్ ఆఫ్ మైనారిటీస్ సో ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ని ఇది మైనారిటీ ఇన్స్టిట్యూషనా లేకపోతే కాదా అని చెప్పి డిసైడ్ చేసే పవర్ని నేషనల్ కమిషన్ ఆఫ్ మైనారిటీస్కి ఉంది అని చెప్పి అంటున్నాడు ఆలోచించండి ఇది సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి ద ల్యాండ్ మార్క్ కేస్ టిఎంఏ పై ఫౌండేషన్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ థర్టీ సో పైన మాట్లాడుకున్న కేసు ఏదైతే ఉందో టిఎంఏ పై ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అనే కేసు ఏదైతే ఉందో ఇది ఆర్టికల్ థర్టీకి సంబంధించిన కేసు నథింగ్ బట్ దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ ఈ కేసులో ఉంది అని చెప్పి అంటున్నారు సో వీడియోని పాజ్ చేయండి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి సో ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం పదండి సో దెర్ ఇస్ అన్ యూనివర్సిటీ కాల్డ్ ఆలిగర్ ముస్లిం యూనివర్సిటీ ఏఎంయు సో ఈ ఏఎంయు మీద చాలా కాంట్రవర్సీ అనేది రన్ అయింది అసలు ఈ యూనివర్సిటీని మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి గుర్తించాలా గుర్తించకూడదా దీని మీద మనకి కోర్ట్స్లో కూడా చాలా కేసెస్ రన్ అయ్యాయి దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేసు వచ్చేసరికి ఎస్ ఆజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ కేసు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ సో ఈ కేసు తాలూకా జడ్జ్మెంట్ మనకి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో వచ్చింది సో ఈ జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఎస్ ఆలిగర్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ స్టేటస్ అనేది ఇక ఉండదు ఎందుకు ఉండదు అని చెప్పి వీళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చారు అంటే ఈ ఆలిగర్ ముస్లిం యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది ఒక యాక్ట్ ద్వారా క్రియేట్ అయ్యింది ఓకేనా ఆలిగర్ ముస్లిం యూనివర్సిటీ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సో దీని ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు కదా సో ఒక యాక్ట్ ద్వారా క్రియేట్ అయిన బాడీని మనం మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్పకూడదు ఓకేనా సో అందుకని దీనికి మైనారిటీ స్టేటస్ లేదు అని చెప్పి ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట సో ఎప్పుడైతే ఒక యాక్ట్ ద్వారా ఒక పర్టికులర్ బాడీ అనేది క్రియేట్ అవుతుందో ఒక పర్టికులర్ యూనివర్సిటీ అనేది క్రియేట్ అవుతుందో అది సెంట్రల్ యూనివర్సిటీ అవుతుందే కానీ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అవ్వదు సో ఎప్పుడు మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అవుతుంది అంటే ఈ యూనివర్సిటీని ఒక మైనారిటీ కమ్యూనిటీ మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తే అవుతుంది తప్ప ఒక యాక్ట్ ద్వారా క్రియేట్ చేస్తే అది మాత్రం మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అవ్వదు అని చెప్పి ఈ పర్టికులర్ కేసులో చెప్పడం జరిగింది ఓకేనా ఇది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో జరిగింది ఇక్కడ వరకు ఒక టాపిక్ తర్వాత ఏం జరిగింది అంటే ఈ ఆలిగర్ ముస్లిం యూనివర్సిటీ ఏదైతే ఉందో దీనికి ఈ పర్టికులర్ మైనారిటీ స్టేటస్ అనేది పోయింది కదా ఆ మైనారిటీ స్టేటస్ను మళ్ళీ తిరిగి కల్పించడం కోసం పార్లమెంట్ ఏం చేసింది అంటే అమెండ్మెంట్ చేసింది సో ఆలిగర్ ముస్లిం యూనివర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ సో ఈ యాక్ట్ ద్వారా మళ్ళీ పార్లమెంట్ ఏం చేసింది అంటే ఈ ఏఎంయు యూనివర్సిటీ ఏదైతే ఉందో దీనికి మళ్ళీ ఈ మైనారిటీ స్టేటస్ ని ఇవ్వటం అనేది జరిగింది తర్వాత ఏం జరిగింది అంటే అలహాబాద్ హైకోర్ట్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ సిక్స్ ఈ పర్టికులర్ స్టేటస్ ని మళ్ళీ కొట్టివేసింది వేసింది ఓకేనా సో అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తర్వాత ఏఎం యూ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ వన్ తర్వాత అలహాబాద్ హైకోర్టు ఇన్ టూ సిక్స్ ఇలా చాలా చేంజెస్ చేసుకుంటూ వచ్చారు తర్వాత ఏం జరిగింది అంటే సుప్రీంకోర్టులోకి ఈ పర్టికులర్ కేసు అనేది వెళ్ళింది సో సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జ్మెంట్ అనేది ఇచ్చిందనమాట సో ఎంతమంది మెంబర్స్తో ఉన్న బెంచ్ ని ఫార్మ్ చేశారు అంటే టోటల్గా సెవెన్ మెంబర్స్ అండ్ రూలింగ్ వచ్చేసరికి ఫోర్ టు త్రీ మెజారిటీతో రావటం అనేది జరిగింది సో ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఎస్ ఒక పర్టికులర్ యూనివర్సిటీ ఓకేనా అది ఒక స్టాటిట్యూడ్ ద్వారా క్రియేట్ అయ్యింది అని చెప్పి దానికి ఉన్న మైనారిటీ స్టేటస్ని మనం తీసేయటానికి వేయలేదు అంటే ఏంటర్థం ఆలిగర్ ముస్లిం యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి మనం మైనారిటీ స్టేటస్ ని ఇవ్వచ్చు అది ఒక యాక్ట్ ద్వారా క్రియేట్ అయింది అందుకే దానికి మైనారిటీ స్టేటస్ ఉండదు అని చెప్పి కొట్టివేసిన ప్రీవియస్ జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్ రూల్ చేయడం జరిగింది నథింగ్ బట్ ఎస్ ఆజిస్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు ఏదైతే ఉందో దాన్ని స్ట్రైక్ డౌన్ చేసిందనమాట సుప్రీంకోర్టు సో సుప్రీంకోర్టు ఇప్పుడు డైరెక్ట్ గా ఆలిగర్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ స్టేటస్ ఇవ్వలేదు ఇంకా సో ఈ జడ్జ్మెంట్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే తర్వాత ఫ్యూచర్లో ఒక బెంచ్ని ఫామ్ చేస్తాము సో ఆ బెంచ్ ఏం చేస్తుంది అంటే ఈ ఆలిగర్ ముస్లిం యూనివర్సిటీని స్టడీ చేసి అప్పుడు దీనికి మైనారిటీ స్టేటస్ ఇవ్వాలా ఇవ్వకూడదా అని చెప్పి డిసైడ్ చేస్తుంది బట్ స్టిల్ ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ ఏంటంటే ఆలిగర్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ స్టేటస్ అనేది ఉంది సో ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఎస్ ఒక యాక్ట్ ద్వారా క్రియేట్ అయ్యింది అని చెప్పి ఒక ఇన్స్టిట్యూషన్కి ఉన్న మైనారిటీ స్టేటస్ని మనం తీయటానికి వెళ్లేదు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సో ఇదే జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు ఇంకొక పాయింట్ చెప్పింది అదేంటంటే ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ని ఇది మైనారిటీ ఇన్స్టిట్యూషనా కాదా అని చెప్పి అలా చెక్ చేస్తాము ఓకేనా సో వాట్ ఈస్ ద క్రైటీరియా సో ఆ క్రైటీరియాని ఈ కేసులో ప్రొవైడ్ చేశారు ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎస్టాబ్లిష్మెంట్ అసలు ఆ పర్టికులర్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ఇట్ వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ నువ్వు మైనారిటీ యొక్క బెనిఫిట్స్ కోసమే క్రియేట్ చేశావా లేదా అది వాళ్ళు చూస్తారు నెక్స్ట్ వన్ ఇంప్లిమెంటేషన్ ఆ ఇన్స్టిట్యూషన్ని ఎలా రన్ చేస్తున్నారు అంటే నథింగ్ బట్ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అండ్ ఆ ఇన్స్టిట్యూషన్కి కావాల్సిన ల్యాండ్ ఏదైతే ఉందో అది ఎలా వచ్చింది ఎవరన్నా డొనేట్ చేశారా లేకపోతే ఎలా మీరు పర్చేస్ చేశారు ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ సో ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అనేది ఎలా ఉంది మైనారిటీస్కి బెనిఫిట్ చేస్తుందా లేదా మైనారిటీస్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తుందా లేదా ఆర్ ప్రమోట్ చేస్తుందా లేదా ఈ పాయింట్స్ ని చూస్తారు సో దిస్ ఈస్ ద క్రైటీరియా ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ని మైనారిటీ స్టేటస్ ప్రొవైడ్ చేయాలా లేదా అనేది ఈ క్రైటీరియాని బేస్ చేసుకుని చెప్పడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎస్టాబ్లిష్మెంట్ మైనారిటీస్ కి బెనిఫిట్ చేయడానికే మీరు ఎస్టాబ్లిష్ చేశారా లేదా అది చూస్తారు తర్వాత దానికి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది తర్వాత దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది మైనారిటీస్ యొక్క ఇంట్రెస్ట్ వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారా ప్రమోట్ చేస్తున్నారా లేకపోతే సొంత లాభాల కోసం వర్క్ చేసుకుంటున్నారా ఈ పర్టికులర్ పాయింట్స్ ని చూసి ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ కి మైనారిటీ స్టేటస్ ని ఇస్తారనమాట అంతేగాని ఒక పర్టికులర్ యూనివర్సిటీ ఒక యాక్ట్ ద్వారా క్రియేట్ అయింది మైనారిటీ గ్రూప్ ద్వారా క్రియేట్ అవ్వలేదు సో అందుకని దీనికి మైనారిటీ స్టేటస్ ఉండకూడదు అని చెప్పి రిజెక్ట్ చేయడం కుదరదు ఓకేనా సో ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ ఒక యాక్ట్ ద్వారా క్రియేట్ చేసినా సరే దానికి మైనారిటీ స్టేటస్ సంపాదించే హక్కు ఉంది ఇది రీసెంట్ జడ్జ్మెంట్ ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం పదండి సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి రైట్ అనమాట సో డైరెక్ట్ అది ఆర్టికల్ థర్టీ ఏదైతే ఉందో ఇది మనకి మైనారిటీస్ కి ఒక రైట్ ని ప్రొవైడ్ చేసింది టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్పింది అంటే ఎస్ ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ ని అది మైనారిటీ ఇన్స్టిట్యూషన్ కాదా అని చెప్పి నేషనల్ కమిషన్ ఆఫ్ మైనారిటీస్ చెప్తుంది అంటున్నాడు ఇది రాంగ్ కోర్ట్స్ విల్ డిసైడ్ నెక్స్ట్ వన్ ద ల్యాండ్ మార్క్ కేస్ పై ఫౌండేషన్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ థర్టీ ఎస్ ఇది కూడా కరెక్టే సో యాక్చువల్గా ఈ కేసు ఏదైతే ఉందో ఇది టూ థౌజండ్ టూలో జరిగింది సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఆర్టికల్ థర్టీ కింద మైనారిటీ గ్రూప్ కి మనం రైట్స్ ఇచ్చాం కదా ఏంటా రైట్స్ ఏదైనా సరే ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఈ రైట్ అనేది అబ్జల్యూట్ కాదు దీని మీద గవర్నమెంట్ కావాలి అని అనుకుంటే కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు మనందరికీ తెలుసు కదా ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ బట్ దే ఆర్ క్వాలిఫైడ్ ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ కూడా సుప్రీంకోర్టు అదే చెప్పింది ఈ రైట్ అనేది అబ్జల్యూట్ కాదు దీనికి కూడా కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేది గవర్నమెంట్ పెట్టొచ్చు ఓకేనమ్మా రైట్ సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఇది కూడా ఆర్టికల్ థర్టీకి సంబంధించినదే సో టూ స్టేట్మెంట్స్ రైట్ కాబట్టి ఆప్షన్ బి ఓన్లీ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఇన్కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది ప్లీజ్ పే అటెన్షన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద యూరోపియన్ యూనియన్స్ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం వి కాల్ ఇట్ యాజ్ సిబ్యామ్ సో స్టేట్మెంట్స్ చూడండి సిబ్యామ్ అప్లైస్ టు ఆల్ ఇంపోర్ట్స్ ఇన్ టు యూరోపియన్ యూనియన్ ఇంక్లూడింగ్ అగ్రికల్చరల్ అండ్ టెక్నాలజికల్ గూడ్స్ రిగార్డ్లెస్ ఆఫ్ దియర్ కార్బన్ ఫ్రూట్ ప్రింట్ సో ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఆల్ ఇంపోర్ట్స్ అంటున్నాడు సో గమనించండి నెక్స్ట్ చూడండి రెవెన్యూస్ జనరేటెడ్ త్రూ సీ ఆర్ ఇయర్ మార్క్ టు ఫండ్ క్లైమేట్ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ గ్లోబల్లీ ఇది మీరు కొంచెం ఆలోచించండి కొంచెం ట్రిక్కీగా ఉంది సో జాగ్రత్తగా ఆలోచించండి తర్వాత చూడండి ద మెకానిజం విల్ ఇనిషియల్లీ కవర్ సెక్టర్ సచ్ఎస్ స్టీల్ సిమెంట్ అలూమినియం ఫర్టిలైజర్స్ అండ్ ఎలక్ట్రిసిటీ హౌ మెనీ ఆఫ్ ద అబో స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ సో పైన మాట్లాడుకున్న త్రీ స్టేట్మెంట్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో అడుగుతున్నాడు సో జాగ్రత్తగా చూడండి వీడియోని పాజ్ చేయండి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సిబ్యామ్ వాట్ ఈజ్ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం సో యూరోపియన్ యూనియన్ మొత్తం ఒక సైడ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఒక సైడ్ సో ట్రేడింగ్ అనేది ఎలా జరుగుతుంది ఇట్ విల్ ఇంక్లూడ్ బోత్ ఇంపోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్స్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి అలాగే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి యూరోపియన్ యూనియన్కి ఇంపోర్ట్స్ కూడా వస్తూ ఉంటాయి ఓకే సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జనరల్గా వేటి మీద ఉంటుంది అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద జరుగుతూ ఉంటుంది సో వాట్ వీ విల్ డూ వీ విల్ ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ఎక్కువగా గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తేనే మన యొక్క జీడిపి కూడా బాగా పెరుగుతుంది సో ఎకనామిక్ గ్రోత్ కూడా జరుగుతుంది ఓకే సో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్లో కొన్ని ఇష్యూస్ మనకి కనిపిస్తూ ఉంటాయి ఏంట ఇష్యూస్ అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ముఖ్యంగా స్టీల్ సిమెంట్ అల్యూమినియం కానీ ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీని ఎలా మనం ప్రొడ్యూస్ చేస్తాము బై యూజింగ్ కోల్ అదర్ ఫాజిల్ ఫ్యూయల్స్ సో వీటన్నిటిని బర్న్ చేసి మనం ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తామో ఆటోమేటిక్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి బాగా పెరుగుతాయి సో ఇది ఒక పాయింట్ అనమాట ఇంకో పక్క యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ కంట్రీలో డొమెస్టిక్గా ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ జరుగుతుంటుంది కదా సో ఆ ప్రొడక్షన్ ప్రాసెస్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలి ఓకేనా సో ఆ కంట్రీలో జరుగుతున్న ప్రొడక్షన్ యాక్టివిటీ ఏదైతే ఉందో అక్కడ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించే విధంగా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సెట్ చేసుకున్నారు సో ఎప్పుడైతే హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించే విధంగా మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది ఓకేనా ప్రొడక్షన్ తగ్గుతుంది కొంచెం ఎకానమీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది స్టార్టింగ్లో ఇదే టైం పీరియడ్లో వేరే కంట్రీస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని బాగా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఎయిర్ పొల్యూషన్ చేసుకుంటూ ఎక్కువగా గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసి మొత్తం తీసుకొచ్చి యూరోపియన్ యూనియన్లో డంప్ చేసే ఛాన్స్ ఉంది సో ఒక పక్క యూరోపియన్ యూనియన్ ఏం చేసింది క్లైమేట్కి మంచి చేయాలి అని చెప్పి వాళ్ళ కంట్రీలో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ యొక్క ప్రొడక్షన్ తగ్గించుకోవాలని చెప్పి టార్గెట్ గా పెట్టున్నారు బట్ వేరే వాళ్ళు ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఏం చేసింది అంటే ఈ సీబీఎం అనే ఫీని లేకపోతే టారిఫ్ని ని విధిస్తుంది వేటి మీద ఇంపోర్టెడ్ గూడ్స్ మీద సో ఎవరైతే ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని ఎమ్మిట్ చేస్తూ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసి వాటిని యూరోపియన్ యూనియన్ లోకి పంపిస్తారో ఆ పర్టికులర్ గూడ్స్ మీద ఎడిషనల్గా ఫీజ్ ఆర్ టారిఫ్ని విధిస్తారు దాన్ని మనం సీబీఎం అని చెప్పి పిలుస్తూ ఉంటాము అంటే ఏంటి అర్థం అరే బాబు నువ్వు ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చేసి ఈ ప్రోడక్ట్ని తయారు చేశావు మేమేమో మా కంట్రీలో ఇలా మేము స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని ఫాలో అవుతున్నాము మీరు ఫాలో అవ్వట్లేదు సో అందుకని మీ గూడ్స్ మీద నేను ఈ ఫీని కానీ ని కానీ విధిస్తున్నాను సో యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్ ఇది పాయింట్ నెంబర్ వన్ మరి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయా టెక్నాలజికల్ గూడ్స్ కూడా ఉంటాయా ఇది మనం ఆలోచించాలి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఆర్ టెక్నాలజికల్ గూడ్స్ యాజ్ ఆఫ్ నౌ సో ఇనీషియల్ గా వీళ్ళు దేని మీద ఈ సీబీఎం ని విధిస్తున్నారు అంటే స్టీల్ సిమెంట్ అల్యూమినియం అండ్ ఫర్టిలైజర్స్ ఎలక్ట్రిసిటీ వీటి మీద ఎక్కువగా వాళ్ళు సీబీఎం ని విధిస్తున్నారు సో అగ్రికల్చర్ గూడ్స్ కానీ టెక్నాలజికల్ గూడ్స్ కానీ ఏవైతున్నాయో వీటి మీద సీబీఎం ని విధించట్లేదు సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ లో అడేమన్నాడు అన్ని ఇంపోర్ట్స్ మీద యూరోపియన్ యూనియన్ ఈ సీ ని విధిస్తుంది దాంట్లో అగ్రికల్చర్ అండ్ టెక్నాలజికల్ గూడ్స్ కూడా ఉంటాయి అంటున్నాడు సో ఇది రాంగ్ స్టేట్మెంట్ నెక్స్ట్ వన్ చూడండి రెవెన్యూస్ జనరేటెడ్ త్రూ సీబీఎం ఆర్ ఇయర్ మార్క్ టు ఫండ్ క్లైమేట్ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ గ్లోబల్లీ సో ఈ సిబ్యామ్ ని విధించడం ద్వారా ఈ యూరోపియన్ యూనియన్ కి అమౌంట్ వస్తుంది కదా సమ్ మనీని ఎర్న్ చేస్తుంది కదా ఈ మనీని గ్లోబల్ వైడ్ గా ఈ క్లైమేట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అని చెప్పి అంటున్నాడు ఇది కూడా రాంగ్ అనమాట ఇలా రైస్ చేసిన మనీని యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుంది అంటే తన బడ్జెట్ లోకి యాడ్ చేసుకుంటుంది సో మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూ ఏదైతే ఉందో ఇది యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన బడ్జెట్ లోకి వెళుతుంది అండ్ ఈ మనీలో కేవలం కొంత పోర్షన్ చాలా అంటే చాలా తక్కువ పోర్షన్ మాత్రం లో ఇన్కమ్ కంట్రీస్ కి వీళ్ళు సపోర్ట్ లాగా ప్రొవైడ్ చేస్తారు ఓకేనా సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అమ్మా సో ప్లీజ్ పే అటెన్షన్ సో జనరల్ స్టేట్మెంట్ చూసినప్పుడు మనం ఓకే ఇది కరెక్ట్ అని చెప్పి అనుకుంటాం ఎందుకంటే ఇటువంటి ఫీజెస్ని ని ని విధించినప్పుడు సో అలా రైస్ చేసిన మనీని ఆ పర్పస్ కోసమే మనం యూజ్ చేసుకుంటాము సో క్లైమేట్ రిలేటెడ్ ఆక్టివిటీస్ ప్రాజెక్ట్స్ మీద వీళ్ళు ఖర్చు పెట్టవచ్చు అని చెప్పి అనుకుంటాము బట్ అది కరెక్ట్ కాదు సో ఇలా రైస్ చేసిన మనీని వీళ్ళొక బడ్జెట్ లోకి యాడ్ చేసుకుంటారు అండ్ కొంత పోర్షన్ ని తీసుకొచ్చి లో ఇన్కమ్ కంట్రీస్ కి హెల్ప్ చేస్తారు దట్స్ ఇట్ నెక్స్ట్ వన్ ద మెకనిజం వీళ్ళు ఇనిషియల్ కవర్ సెక్టర్స్ ఆ స్టీల్ సిమెంట్ అల్యూమినియం ఫర్టిలైజర్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇది కరెక్ట్ అనమాట సో ఇనిషియల్ ఫేజ్ లో ఇదే ఉంటుంది బట్ స్టిల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజికల్ గూడ్స్ మీద వీళ్ళు సిబిఎంని ని విధించట్లేదు సో టూ స్టేట్మెంట్స్ రాంగు ఒక స్టేట్మెంటే కరెక్ట్ సో ఓన్లీ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా సో ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ రెండు రాంగ్ థర్డ్ స్టేట్మెంట్ రైట్ లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద త్రీ పిల్లర్స్ ఆఫ్ సిక్కిజం సో సిక్కిజంలో త్రీ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉంటాయి దీన్ని త్రీ ఇంపార్టెంట్ డ్యూటీస్ అని చెప్పి కూడా పిలుస్తారు సో ఆ త్రీలో లేనిదేంటి అని చెప్పి అడుగుతున్నారు సో ఆప్షన్స్ చూడండి నామ్ జప్న కిరాట్ కర్ణి వందచ బ్రహ్మచర్య సో త్రీ ఇంపార్టెంట్ పిల్లర్స్ని ఎవరు మనకి ప్రొవైడ్ చేశారు ఈ సిక్కిజంలో అంటే గురు నానక్ దేవ్ జీ సో ఈయన మనకి సిక్కిజంలో త్రీ ఇంపార్టెంట్ పిల్లర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఫస్ట్ పిల్లర్ వచ్చేసరికి నామ్ జప్న సో నామ్ జప్నాలు వీళ్ళు ఏం చేస్తారు అంటే దే డూ మెడిటేషన్ సో ఈ మెడిటేషన్ ప్రాసెస్లో దే రిమెంబర్ ద నేమ్ ఆఫ్ గాడ్ సో దేవుని యొక్క నేమ్ని జపిస్తూ మెడిటేషన్ చేస్తూ ఉంటారు సో ఆ గాడ్ యొక్క నేమ్ వచ్చేసరికి వాహే గురు సో నామ్ జపన ఏదైతే ఉందో ఇది త్రీ పిల్లర్స్లో ఒక పిల్లర్ నెక్స్ట్ పిల్లర్ వచ్చేసరికి కిరాట్ కర్ణ సో ఈ పిల్లర్ ఏం చెప్తుంది అంటే మన యొక్క లివింగ్ ఎలా ఉండాలి అంటే హానెస్ట్ వర్క్తో ఉండాలి దాంట్లో మనం ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టాలి మెంటల్ ఎఫర్ట్స్ కూడా పెట్టాలి సో నీ యొక్క లైఫ్ ఏదైతే ఉందో అది హార్డ్ వర్క్తో ఉండాలి అలా కాకుండా వేరే వాళ్ళని చీట్ చేసి నువ్వు మనీని సంపాదించి ఎంజాయ్ చేయకూడదు సో హార్డ్ వర్క్ ఫిజికల్ ఎఫర్ట్స్ మెంటల్ ఎఫర్ట్స్ ఉండాలి నెక్స్ట్ వన్ వచ్చేసరికి వంద చక్న అండ్ ఈ పిల్లర్ యొక్క మీనింగ్ ఏంటంటే షేరింగ్ విత్ అదర్స్ అంటే ఒక పర్సన్ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ని అవతల నీడీ పర్సన్ ఉంటే అతనికి మనం షేర్ చేసుకోవచ్చు లెస్ ఆఫ్ దియర్ క్యాస్ట్ రిలీజియన్ జెండర్ ఆర్ సెక్సువాలిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ త్రీ పిల్లర్స్ ఆఫ్ సిక్కిజం సో జప్న ఉంది కిరాట్కర్ణి ఉంది వంద చక్నా ఉంది మరి బ్రహ్మచర్య ఉందా అంటే సిక్కిజంలో లో లేదు సో అందుకని ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ సో పిల్లర్ కానిది అడిగాడు కాబట్టి డి బ్రహ్మచర్య ఏదైతే ఉందో ఇది సిక్కిజంలో లో పిల్లర్ అయితే కాదు ఓకేనమ్మా రైట్ సో దీంతో మనం సక్సెస్ఫుల్ గా ఈ రోజు కరెంట్ అఫైర్స్ సెషన్ ని ఫినిష్ చేసుకున్నాము ఐ హోప్ యూ లైక్ ది సెషన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కానీ నా యొక్క సెషన్ కానీ నచ్చినట్లయితే నాకు ఎక్స్ప్లనేషన్ కానీ నచ్చినట్టు ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యూబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో కి మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ కాల్ డేట్ సీన్ సీ ఇన్ సెషన్ అండ్ దెన్ టేక్ కేర్ బా బాయ్ జై హింద్